వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. గుప్పెడంత మనసు సీరియల్లో మెయిన్ లీడ్ అయిన రిషి, వసు ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యారో. మహేంద్ర, జగతి, దేవయాని, ధరణి, గౌతమ్, ఫణీంద్ర పాత్రలు కూడా బాగా మార్కులు సంపాదించుకున్నాయి. అయితే ఇప్పటికే గౌతమ్గా నటించిన కిరణ్ కాంత్ బ్రహ్మముడి సీరియల్తో బిజీ అయిపోయాడు. అంటే దాదాపుగా గుప్పెడంత మనసు నుంచి తప్పుకున్నట్టే. ఇప్పుడు దేవయాని తప్పుకుంటోందట. గౌతమ్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి పెద్దగా నష్టమేమీ లేదు. కానీ దేవయాని పాత్ర అంటే సీరియల్కి మెయిన్ విలన్. ఓ రకంగా చెప్పాలంటే సీరియల్లో ఈమె కనిపించగానే కుట్రలకు కేరాఫ్గా ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. కార్తీక దీపంలో మోనితను రియల్గా కూడా విలన్గా చూసినట్టే గుప్పెడంత మనసు సీరియల్లో దేవయాని కూడా రియల్ విలన్గానే చూస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. ఆమె ఏ రేంజ్లో నటిస్తుందో ఇంతకన్నా చెప్పడానికి ఏముంది. ఇప్పుడు ఆమె తప్పుకుంటోందంటే విషయం తెలిసి సీరియల్ అభిమానులు అవక్కవుతున్నారు. ఇంతకీ దేవయాని పాత్ర తీసేస్తే సీరియల్కి శుభం కాడే కదా అంటారేమో. కాదు కాదు, కేవలం మిర్చి మాధవి సీరియల్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంతే. ఆ పాత్రలోకి మరొకరు రాబోతున్నారు. ఈ మాట నిజమే అనేందుకు ఆధారం ఏంటంటే దేవయానికి ఆ సీరియల్ నటులు సెండ్ ఆఫ్ చెప్పిన వీడియో ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆ సీరియల్ టీంలో కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో మిస్ యూ టూ అంటూ పోస్ట్ చేశారు. ఇంతకీ మాధవి ఎందుకు తప్పుకుంటుందంటే ఆమెకి యూకేకి వెళ్ళిపోతుందట. అక్కడ నుంచి వచ్చి షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో వెళ్ళిపోతోంది. మాధవి ప్లేస్లో మరొక నటి రాబోతుందంట. ప్రస్తుతానికైతే ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.